వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ విల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్. సామెతల గ్రంథం 28:20. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడే మంచి లక్షణం. ఈ నమ్మకత్వం ద్వారా మనకు మంచి పేరు, మంచి స్థాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకరిని నమ్మాలి అంటే అంత సులభం కాదు, చాలా సమయం పడుతుంది. అయితే లేఖనం అంటుంది, దేవుడు నమ్మదగినవాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. వాగ్దానమిచ్చి మాట తప్పని దేవుడు ఆయన. మార్పు లేని దేవుడు, నమ్మకమైన దేవుడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నీవు ఆధారపడదగినటువంటి దేవుడు. ఎవరి మీదైనా నమ్మకం ఉంచాలి, నమ్మకం కలగాలి అంటే వారి గురించి మంచి అవగాహన వచ్చాక మనం వారి ప్రవర్తన నిమిత్తం, ప్రతి పరిస్థితి నిమిత్తం సంపూర్తిగా తృప్తి చెందినాక అప్పుడు నమ్మకం ఆరంభమవుతుంది. నీ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నమ్మొచ్చు. నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు. లేఖనం అంటుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిన్ను నిశ్చయముగా నేను తప్పించదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ నమ్మకం దేని మీద ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకో. నీ మీద నీకు అపారమైన నమ్మకం ఉండొచ్చు. నీ శక్తి మీద, నీ సామర్థ్యం మీద, నీకున్న ఆస్తిపాస్తుల మీద, నీ వెనుకున్నటువంటి మంది మార్బలమ్మ మీద నీకు అపారమైన నమ్మకం ఉండుండొచ్చు. వాస్తవం ఏమంటే అవన్నీ తాత్కాలికమైనటువంటివి. పరిస్థితుల ప్రభావానికి లోనై అవన్నీ వాటి స్థితిగతులు మారిపోయిన పరిస్థితుల్లో ఉంటాయి. ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్న నిన్ను ప్రేమించే దేవుడు ఆయన వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగినవాడు. పిలిస్తే పలికే దేవుడు. నీ దుఃఖములో నీ దగ్గరికి వచ్చి కన్నీరు తుడిచి నిన్ను ఆదరించే దేవుడు. నీ ఒంటరితనములో నీకు తోడుగా నీ వెన్నంటి నిలిచే దేవుడు. ప్రతి జీవి కోరికను గుప్పిలి విప్పి తీర్చగలిగినటువంటి సమర్థుడు. ప్రతి పరిస్థితికి చాలిన నమ్మకమైన దేవుడు ఆయన. ఎంతో బాగా ప్రేమించి నువ్వు బాగా నమ్మినటువంటి వారు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీకు వెన్ను చూపించవచ్చు, నీకు మోసం చేసి విడిచిపెట్టొచ్చు. ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన వ్యక్తిత్వాన్ని నమ్మకత్వములో దేవుని సన్నిధిలో నిలుచుని ఆలోచన చేస్తే ఆయన నమ్మకమైన వాడే, ఆయన నమ్మదగిన వాడే. ఆయన పట్ల నీవు నమ్మదగిన వానివిగా ఉన్నావా? ఆలోచన చెయ్యి.
మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. స్వయాన దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని నమ్మొచ్చా? అలాంటి ప్రవర్తన మన దగ్గర ఉన్నదా? ఏ సమయంలోనైనా ఆయనను విడువక హత్తుకొని నువ్వు జీవిస్తావు అని దేవుడు మనలను నమ్మొచ్చా? ప్రార్థనలో, భక్తిలో, సహవాసములో, ఆయనకు ఇచ్చుటలో, ఆయనను ప్రకటించుటలో ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నమ్మొచ్చా? నువ్వు నమ్మకమైన వానేవిగా ఉన్నావా? ఇది నా నీ ప్రశ్న నీకిస్తే నీ సమాధానం ఏమై ఉన్నదో. ఈ నూతన దినములో మనము ఆయనకు నమ్మదగిన వారముగా ఉండటానికి, ఆ ప్రకారముగా మార్చబడటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండు. కొంచెములో నమ్మకముగా ఉన్నట్లయితే ఎక్కువ ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను పిలుస్తాడు ఆయన. ఎన్నోతన దినమనే అవకాశంలో ఆయన కొరకు సమయం ఇవ్వటంలో, ఆయనను ప్రకటించుటలో, ఆయన కొరకు జీవించుటలో, నిరీక్షణ కలిగి కొనసాగుటలో నమ్మకముగా ఉంటానని వాగ్దానము చేస్తూ ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. మీ వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవును ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన వారు. మేమే మానవ బలహీనతలను బట్టి నమ్మదగని వారముగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో నీ మహిమ వెలుగులో నిలిచినేయండి. ప్రతి విషయంలో మీకు నమ్మదగిన వారముగా ఉండటానికి మేమిష్టపడి దినాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. సహాయము దయచేయండి. మా సమయములో, మా ప్రార్థనలో, మా భక్తిలో, సహవాసములో, నీకు ఇచ్చుటలో, సమస్తములో నీకు నమ్మకమైనటువంటి బిడలుగా అనేక మందికి సాక్షాత్తముగా మమ్మలను నిలువబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అమేన్.